హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫిలిం పాలిటిక్స్ స్పోర్ట్స్ వైరల్ న్యూస్ అప్డేట్ తెలుసుకోవాలనుకున్నారా? అయితే మీ న్యూస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్స్ కేవలం 2.5 MB మాత్రమే. ఈ యాప్లో మీరు కూడా న్యూస్ పోస్ట్ చేయొచ్చు. అంతేకాకుండా ఈ యాప్లో 24 అవర్స్ తెలుగు లైవ్ టీవీ న్యూస్ చూడొచ్చు. మీ న్యూస్ యాప్ని ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకోండి, నచ్చకపోతే అన్ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రాజా రామ్ మోహన్ రాయ్. ఒకప్పుడు భారతదేశం దురాచారాలకు పుట్టలా ఉండేది. ఆడవారిని కేవలం వంటింటికే పరిమితంగా చేసేవారు. ఆ కాలంలో ఒకవేళ ఆడవారి యొక్క భర్తలు గనక చనిపోతే బ్రతికున్న వారి యొక్క భార్యలను కూడా భర్త యొక్క చితి మీద పడేసి కాల్చి చంపేసేవారు. అటువంటి దురాచారాలు భారతదేశంలో ఎన్నో ఉండేవి. దాన్నే సతి సహగమనం అని కూడా అనేవారు. దురాచారాలు, మూఢనమ్మకాలు ఎన్నో భారతదేశంలో ఉండేవి. అటువంటి వాటినే అంటిపెట్టడానికి కొంతమంది సంఘ సంస్కర్తలు పుట్టుకొస్తూ ఉంటారు. అలాంటి వారిలోనే ముఖ్యుడు రాజా రామ్ మోహన్ రాయ్. మరి రాజా రామ్ మోహన్ రాయ్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. మన భారతదేశం యొక్క చరిత్రలో రాజా రామ్ మోహన్ రాయ్ గురించి తెలుసుకోకపోతే అసలు భారతదేశం యొక్క చరిత్ర తెలుసుకున్నట్టే. ఎందుకంటే ప్రతి మహిళ ఇప్పుడు మగవారితో సమానంగా అన్ని రంగాల్లో ముందడుగులో ఉందంటే దానికి కారణం రాజా రామ్ మోహన్ రాయ్. ఇతను ఒక గొప్ప సంఘ సంస్కర్త. మనుషులందరూ ఒకటే అని మొదటగా పోరాడిన గొప్ప సంస్కర్త ఈ రాజా రామ్ మోహన్ రాయ్. ఇక రాజా రామ్ మోహన్ రాయ్ యొక్క పుట్టుక విషయానికి వస్తే, ఇతను బెంగాల్లో 1772 మే 22 తేదీన రాజా రామ్ మోహన్ రాయ్ గారు జన్మించారు. ఆయన సంస్కృతం, అరబిక్ మరియు పర్షియన్ భాషల్లో నిపుణుడు. ఆ రోజుల్లో భారతదేశంలో ఆచారాలు, మూఢనమ్మకాలు చాలా దారుణంగా ఉండేవి. సమాజంలో జరిగే ఆ దారుణాలని చూసిన ఆయన మొదటిగా 1818లో ఆత్మీయ సభ అనే సంస్థని స్థాపించాడు. లోకంలో దేవుడు అనేవాడు ఒక్కడే అనేది ఈయన యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ తర్వాత హిందూ మతంలో జరుగుతున్న దురాచారాలకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో 1828వ సంవత్సరంలో బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు. అయితే అప్పట్లో భారతదేశంలో సతీ సహగమనం అనే ఒక పెద్ద దురాచారం ఉండేది. అందులో భాగంగా భర్త చనిపోతే ఆ చిత్తులోనే భార్యను కూడా వేసి తగలబెట్టేవారు. ఇదే ఆ కాలంలో ఉన్న ఒక భయంకరమైన ఆచారం. భర్త చనిపోతే భార్య కూడా ఆ చిత్తులోనే ఎందుకు చనిపోవాలని ఆడవారి కోసం పోరాటం చేయగా చివరి 1829వ సంవత్సరంలో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం సతీ సహగమనాన్ని చట్టవిరుద్ధం అని ప్రకటించింది. ఇక సంస్కృతం, అరబిక్, పార్షియన్ భాషలు నేర్చుకున్న ఆయన తన 22వ ఏట ఇంగ్లీష్ నేర్చుకుని అరిస్టాటిల్ నవల్ని బాగా ఎక్కువగా చదివేవాడు. ఇంగ్లీష్ భాష నేర్చుకోవడం వల్ల శాస్త్రీయ దృక్పథం పెరుగుతుందని భావించిన ఆయన మన దేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడానికి ఎంతో కృషి చేశాడు. వేదాలు, ఖురాన్, ఉపనిషత్తులను పూర్తిగా చదవడమే కాకుండా కొన్నిటిని ఇంగ్లీష్లో కూడా అనువదించారు. అయితే బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టిన సాంఘిక సంస్కరణలు, ఆధునిక విద్యా సంస్థల ఏర్పాట్లను చూసి వారిని ప్రశంసించాడు. అతను సతీ సహగమనం ఒకటే కాకుండా బాల్య వివాహాలు, అంటరానితనం, ఆడ మగ అనే తేడా లేకుండా అందరూ సమానంగా ఉండాలనే ఆయన పోరాటం చేశాడు. ఇక మొఘల్ చక్రవర్తి 2 అక్బర్ రామ్మోహన్ రాయ్కి రాజా అనే బిరుదునిచ్చారు. ఇక అప్పటి నుండి అతని పేరు రాజా రామ్ మోహన్ రాయ్ గా మారింది. చూశారు కదా, భారతదేశంలోని ఒక గొప్ప సంస్కర్త అయిన రాజా రామ్ మోహన్ రాయ్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.